ఒక యవన కాలంలో నువ్వు కోపంతో ఉన్నావంటే ప్రేమన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా నువ్వు పాపము చేస్తావు. ఇదిగో యవన కాలంలో నువ్వు కోపంతో ఉన్నావంటే ఖచ్చితంగా రోగాల బారిన నువ్వు పడతావు. ఈ బీపీ దేన్ని బట్టట? కోపం, కోపం, విపరీతమైన కోపం, అనారోగ్యము ఆత్మీయ జీవితానికి. ఎవరైనా వచ్చి ఏమండి అసలు మిమ్మల్ని ఏమన్నారో తెలుసా అనగానే ఏమంటారా, ఏమంటారు, మొత్తం చెప్పు, మొత్తం చెప్పు, మొత్తం చెప్పు, ఫోన్ కట్ అయింది అనుకోండి, నువ్వు ఇంటికి రారా, నేను నీ ఇంటికి వస్తాను. ఎందుకు ఇప్పుడు వాడు ఏమన్నాడు, వాడు ఏమన్నాడు, వాడు ఏమన్నాడు? ఆ వ్యక్తిని చూస్తుంటే ఉంటాడా పోతాడా, నరాలు ఉంటాయా చిట్లు పోతాయా అన్నట్లుంటే అండి, ఏమనొద్దు, ఏమన్నారు రానాలి. నిన్ను దుర్మార్గుడు అన్నాడు అన్నాడా, అంతేనా, అంతేనా, ఇంకేమనలేదా అనగానే వీడికి చెప్పినా కూడా సీఎం కుట్టినట్టు ఉండదండి, చెప్పటం ఎందుకు, ఇంకా చెప్పటం ఎందుకు అన్నారా? ఆహా, ఓకే, సరేలే సరే, ఓకే. నేనేమనుకునేవాన్నంటే నా తొలిదానాల్లో మోషేనంట ఎంతమంది తిట్టారట, ఎంతమంది నిందించారట, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడట. 600,000 మంది నడవగలిగేవారు మోషేను నిందించారు. ఫుడ్ కొరకు నిందించటమే, వాటర్ కొరకు నిందించటమే, ఎండ కొరకు నిందించటమే, వాపు కొరకు నిందించటమే, అన్నిటి కొరకు. అయినా ఆయన ఏమన్నాడంటే, సాత్వీకుడు, నేనేమనుకున్నానంటే 600,000 మంది కంటే ఎక్కువ మంది తిడితే ఫీల్ అవుతాం అంతే అనుకున్నాను. 600,000 మంది కంటే ఎక్కువ, అసలు మన జీవితాంతం కూడా 600,000 మంది మనల్ని అనేటట్టు లేరు అనేది ఒక్కడుంటాడు. మెచ్చుకునేది 10 మంది ఉంటారు. ఈ 10 మంది మెప్పులు మనకి ఉండవు. వాడే 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 పండ్లు కొరకటం, అబ్బా ఏంది జీవితం. అదు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అంటే ఇదిగో యవన కాలంలో నీలో ఉన్న కోపాన్ని తీసేయి, తీసేయి. ఒక క్రైస్తవుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ టెన్షన్ పడుతున్నాడు, ఎవరైనా ఉన్నారా మీ ఊర్లు అంటే, ఏం పర్వాలేదు నాకే చెప్పండి అన్నాడు. అది కాదండి మీకు క్యాన్సర్ అండి అన్నాడు. ఆహా, క్యాన్సరా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అన్నాడు. అది కాదండి క్యాన్సర్ అండి అంటే, అదేనండి క్యాన్సర్ అండి, ఏదో ఇప్పుడే కొత్తగా వింటానన్నా, బోల్డ్ అని సార్లు విన్నాను క్యాన్సరు, అది నీకు రాదా నాకు రాదా, ఇప్పుడు నాకే వచ్చింది ఏంటి ఇప్పుడు అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత బంధువులను పిలిచి ఏంటండి అంటే, ఆయన దేనికి టెన్షన్ పడాడండి, డాక్టర్ ఏమన్నాడో తెలుసా, ఏమండి ఆయన క్యాన్సర్ కూడా జయిస్తాడండి అని చెప్పాడు. నిజంగా 2.5 ఇయర్స్ తర్వాత క్యాన్సర్ని జయించాడు ప్రేమనవర్లారా. ఎందుకు తెలుసా? ఎగ్జైట్మెంట్ ఆయన జీవితంలో లేదు. ఎప్పుడు ఒకే మాట అంటాడు, బ్రతికితే దేవుని కొరకు, వెళ్ళిపోతే వెళ్ళిపోతాను, నేను ఎవరికి విరోధముగా లేను, అందరితో సమాధానంగా ఉన్నాను. నిజంగా అందరితో సమాధానంగా ఉండగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ప్రేమన వర్లారా. అందుకే రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, చేతనైతే సమస్త మనుషులతో మీరేముండండి, సమాధానముగా ఉండండి. ఎప్పుడైతే మనం సమాధానంగా ఉంటుంటామో మన మెదడులో సిక్రియేషన్స్ అంటారు, హార్మోన్స్ లెవెల్స్ అనేది విపరీతంగా పెరుగుతుంటాయి. ఆనందకరమైన స్థితిలో ఉన్నప్పుడు అది అన్ని రోగాలకు మెడిసిన్గా పనిచేస్తుంది ప్రేమన వారి గారు, అన్ని రోగాలకు, అన్ని రోగాలకు.